वेलकम टू माय चैनल एंड आल्सो वेलकम टू मोटिवेशनल काउंसलिंग सीरीज। सो ई रोज वीडियो लो क्वेश्चन एंटंटे नेनु प्रेग्नेंट एंड ना हस्बैंड एंटंटे नेनु अबॉर्शन तीसुकोमनि चेप्पि फोर्स चेस्तुन्नारु बट नाकु अबॉर्ट चेयालनि चेप्पि लेदु। सो नेनु एं चेयालि अनि चेप्पि क्वेश्चन अडिगारु। सो एज अयिते मेंशन चेयलेदु। सो अंदुकनि चेप्पि इदि जनरल गा अंदरिकी आ सोल्यूशन अन्नट्टु चेप्तानन्नमाट। सो फर्स्ट आफ् आल మ్యారేజ్ కి ముందే కిడ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. పిల్లల గురించి డిస్కస్ అనేది పక్కా చేయాల్సిందే. చాలా మంది ఏంటంటే లైట్ తీసుకుంటూ ఉంటారు, ఏముంది పిల్లలే కదా అందరికి ఇష్టం ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. మీ పార్ట్నర్స్ కి మేబీ పిల్లలు అంటే అస్సలు నచ్చకపోవచ్చు, చిరాకు ఉండొచ్చు, ఇరిటేషన్ ఎలర్జీ టైప్ కూడా ఉంటుంది కొంతమంది పిల్లలంటే. సో అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెప్పి ముందే మీరు పెళ్ళికి ముందే డిస్కస్ చేయాల్సిందే. టు బి ఆనెస్ట్, పెళ్లి చూపుల్లో మీకు సపరేట్గా పంపించినప్పుడు అప్పుడు అడిగినా కూడా తప్పేమీ లేదు దాని గురించి. సో అందుకని చెప్పి ముందే డిస్కస్ చేసి ఇద్దరిది ఓకే అయితేనే అప్పుడే మ్యారేజ్ చేసుకోండి, లేకపోతే లేదు. బట్ ఒకవేళ ఆల్రెడీ అయిపోయింది బట్ తర్వాత ఏంటంటే ఒకళ్ళకి కిడ్స్ కావాలి అండ్ ఇంకొకరికి పిల్లలు వద్దు అని అంటే ఏం చేయాలి అనేది చూద్దాము. మీరు ఏం చేస్తారంటే వెళ్ళి మీ హస్బెండ్ని యాక్చువల్గా అడగండి ఎందుకు వద్దు అనుకుంటున్నారు అని చెప్పి బేబీ. సో నార్మల్గా పిల్లలు ఎందుకు వద్దు అని అనుకుంటూ ఉంటారంటే జనరల్గా పార్ట్నర్స్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మేబీ ఫినాన్షియల్గా డబ్బులు సరిపోకపోవచ్చేమో అని చెప్పి అనుకోవచ్చు. లేకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక గోల్ ఉంది, లైక్ 5 ఇయర్స్లో ఒక పెద్ద విల్లా కొనుక్కుందాం అనుకుంటున్నాము. ఆర్ఎల్స్ జస్ట్ మీ ఇద్దరికి ఒక 5 ఇయర్స్ వరకు టైం స్పెండ్ చేయాలి అతనికి, ఆర్ఎల్స్ మీ హస్బెండ్కి, ఆర్ఎల్స్ మీ వైఫ్కి ఆశ అది ఉండొచ్చు. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే కూర్చొని ఎగ్జాక్ట్గా అడగండి రీజన్ ఏంటి అని చెప్పి. సో ఒకవేళ వాళ్ళకి ఇలా డబ్బులు సరిపోకపోవచ్చేమో ఇల్లు కొనడానికి, ఇప్పుడు ఒక బేబీ పుడితే మనకి డబ్బులు సరిపోవు కదా అని చెప్పి అలా ఏమైనా చెప్తే మీరు కూడా తర్వాత జాబ్ చేస్తా అని చెప్పండి ఒకవేళ ఇప్పుడు చేయకుండా ఉంటే. లేకపోతే మీరు ఇంకా ఒక యూనో సపరేట్గా పార్ట్ టైం జాబ్స్ లేకపోతే ఇలాంటివి ఏమైనా తీసి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తా అని చెప్పి చెప్పండి. ఓకే, సో ఇంటికి లోన్ జస్ట్ మీ హస్బెండే కడుతూ ఉంటే నేను కూడా కడతా అని చెప్పండి, మీరు ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్ అయితే. సో ఇలా మీకు మీరు వాళ్ళకి నచ్చ చెప్తే ఏంటంటే బేబీని ఒక అడ్డంగా, ఐ మీన్ బేబీ అంతే ఒక అడ్డు అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు. సో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు పిల్లలు అంటే సీరియస్గానే ఇష్టం లేదు, కొంతమందికి నిజంగానే పిల్లలు అంటే ఇష్టం ఉండదు గైస్. అది అడాప్షన్కి కూడా కొంతమంది ఒప్పుకోరు, ఎందుకంటే జోష్ వాళ్ళకి నచ్చదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే ఎండ్ అయిపోవాలి ఆర్ ఎల్స్ అంతే ఇంకా అలాగే ఉంటుంది అన్నమాట. కొంతమందికి మేబీ ఒక 10 ఇయర్స్లో చేంజ్ అవ్వచ్చు వాళ్ళు, ఒకవేళ అప్పుడు చేంజ్ అయితే అడాప్షన్ అది తీసుకుందామని చెప్పి కూడా అనొచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి జెన్యున్గా పిల్లలు అంటే నచ్చదు అండ్ అది తప్పేమీ కాదు, పిచ్చేమీ కాదు. సో అది కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఒకవేళ నిజంగానే మీ హస్బెండ్కి బేబీస్ అది ఇష్టం లేకపోతే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో మీకైతే ఎలాగో ఇష్టం లేదని మీరు చెప్తున్నారు కాబట్టి డైరెక్ట్గా చెప్పేయండి దాట్ నాకు అబార్షన్ అయితే చేయించుకోవడం ఇష్టం లేదు అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి రాశారు, అంటే ఎలా ఫోర్స్ చేస్తున్నారు, ఫిజికల్గా మిమ్మల్ని వచ్చి ఏమైనా హర్ట్ చేస్తున్నారా లేకపోతే జస్ట్ మెంటల్గా నేను అబార్షన్ చేయించుకో అని చెప్పి అలా ఊరికే మిమ్మల్ని మాటలతో ఇది చేస్తున్నారా? సో అది చూసుకోండి. ఒకవేళ ఫిజికల్గా కానీ మీ హస్బెండ్ అంటే మిమ్మల్ని బలవంతంగా హాస్పిటల్ దాకా లాక్కి వెళ్తా అని చెప్పి లేకపోతే మిమ్మల్ని వదిలేస్తా అని చెప్పి ఇలా బెదిరించి అది చేస్తే మాత్రం అసలు ఆ మాట వినద్దు. ఎలాగో మీకు బేబీ అంటే ఇష్టం కాబట్టి మీ బేబీయే ఫస్ట్ ప్రయారిటీ మీకు. సో అది గుర్తుంచుకోండి. మీ హస్బెండ్ వస్తారు వెనక్కి, బట్ ఒకవేళ నిజంగానే మీ హస్బెండ్కి బేబీస్ అంటే నచ్చదు, ఇష్టం లేదు, ఇంకా నాకు మొత్తం జీవితం మొత్తం పిల్లలు వద్దు అని అనుకుంటే ఇంకా మీరు అక్కడ ఆలోచించాల్సిందే మీ రిలేషన్షిప్ ఇంపార్టెంటా లేకపోతే మీ బేబీ ఇంపార్టెంటా అని చెప్పి. సో అదొకటి గుర్తుంచుకోండి. సో డిస్కస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వద్దు అని అనుకుంటున్నారని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తామని చెప్పండి. లేకపోతే జెన్యున్గా వాళ్ళకి నిజంగా అసలు పిల్లలు వద్దు నాకు అని అనుకుంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు మీరు ఆలోచించాలి మీ హస్బెండ్ ఎక్కువ లేకపోతే మీ పుట్టబోయే బిడ్డ ఎక్కువ అని చెప్పి, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. బట్ ఎవరికి కూడా మీ హస్బెండ్కే కాదు మీ పేరెంట్స్కినా లేకపోతే మీ ఇన్లాస్కైనా ఎవరికైనా కానీ మిమ్మల్ని అబార్షన్ చేయించుకో అని ఐ మీన్ చేయించేయాలి అని చెప్పి వాళ్ళకి రైట్ లేదు. ఓకేనా, మీకే రైట్ ఉంది, మీ బాడీ కాబట్టి మీ ఒక్కలకే రైట్ ఉంటుంది. ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు, అది లీగల్గా కూడా కరెక్ట్ కాదు. సో మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినా కూడా వాళ్ళని ఈజీగా పోలీసులు తీసుకెళ్ళిపోతారు. సో అది గుర్తుంచుకోండి. మీకు వెనకాల పోలీస్ హెల్ప్ ఇవన్నీ ఉంటాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. హెల్ప్ అది కావాలన్నా కూడా వాళ్ళు చేస్తారు పక్క. తర్వాత షెల్టర్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట, ఇలా ఏదైనా అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉంటాయి వాళ్ళని తీసుకెళ్ళడానికి అని చెప్పి. సో ఇవన్నీ ముందే కనుక్కొని చూసుకుని ఉంచుకోండి ఒకవేళ మీ బేబీయే మీకు ఇంపార్టెంట్ అని అనుకుంటే అండ్ ఎవరు మీకు సపోర్ట్ చేయకపోతే.
ఓకే. సో మీరు అలా కూడా వెళ్ళచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు మీ హస్బెండ్ మీ మాట వింటారు అని నేను అనుకుంటున్నాను. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పిన సొల్యూషన్స్ మీకు నచ్చకపోతే, లేకపోతే నేను చెప్పిన ఏమైనా తప్పు అని అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉండి బయటకు వచ్చారు అని అనుకుంటే ఎలా బయటకు వచ్చారు అని కూడా చెప్పండి, సో దాట్ మన సబ్స్క్రైబర్కి హెల్ప్ అయినట్టు ఉంటుంది. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్ షైన్స్.